ఆగ్రహమో అనుగ్రహమో మహిషుణ్ణి సంహరించిన సమరోత్సాహమో గాని దివ్య ఆవేశమో గాని తెలియదు, కారణం తెలియదు, గాని అమ్మవారికి చెమటలు పట్టాయట। మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్న అమ్మోరికి ముఖవంతా ముత్యాల బిందువుల్లా చెమటలు పట్టి స్వేదవదనంతో దర్శనమిచ్చిందట। ఇంతకీ ఈ వింత ఎక్కడ జరిగిందో రండి చూద్దాం। అమ్మవారికి చెమటలు పడతాయా? స్వేదవదనగా అమ్మవారు కనిపించిన వింత ఇది। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది। ఈ దృశ్యాల్లో అమ్మవారి ముక్కు మీద, నుదురు మీద, చెంపల మీద ఏర్పడిన చెమట బిందువులను చూడొచ్చు। శరణ నవరాత్రుల్లో 9వ రోజు మహానవి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి మహిషాసురమర్దిని అలంకారం చేశారు। ఉదయం అమ్మవారికి 108 రకాల హారతులు ఇచ్చిన సమయంలో అమ్మ విగ్పాకర్సన్ మూవర్స్ బిజినెస్ చేస్తూ 20 లక్షలు సంపాదిస్తున్నారు మల్లేశ్వరరావు గారు। మీరు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి। గ్రహానికి చెమటలు పట్టడాన్ని గమనించిన భక్తులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు। ఈ వింతను చూడటానికి పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వెళ్తున్నారు భక్తులు। ఇదంతా అమ్మవారి మహిమ అంటున్నారు అర్చకులు। అమ్మవారికి విపరీతంగా చెమటలు పోసి విశేషంగా హారతులు ఇచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగింది। దానికి మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము। అమ్మవారి చెమటను చూసి ఒకసారి అందరూ కూడా విపరీతమైన కేకలతో ఆనందంతో పర్వతించిపోయి ఆలయం అంతా కూడా దద్దరిల్లిపోయింది ఒకసారి। అమ్మవారి విగ్రహానికి చెమటలు పట్టడం రాబోయే మంచికి సంకేతం అంటున్నారు భక్తులు। జంగారెడ్డిగూడెం ప్రజలను అమ్మవారు అనుగ్రహించబోతుందంటున్నారు వాళ్ళు। 108 హారతులు ఇస్తున్న సమయంలో అమ్మవారి విగ్రహానికి చెమటలు పడుతున్నట్టు, మొహమంతా కూడా చెమటలు పడితే మనకు నీరు ఎలా వస్తుందో అలాగా అమ్మవారి విగ్రహానికి మేము అవి చూసాము। జంగారెడ్డిగూడెంకి మాకు అమ్మవారు ఇలా రావడం మేము ఎంతో మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము। హారతులు ఇస్తూ ఉంటే అనుకోకుండా పందురు గారు ఇలాగా చెమటలు పడుతుందని చూసి మా కమిటీ వాళ్ళందరూ పిలిచారు। మేమందరం చూసి చాలా సంతోషం పడ్డాము। అసలు ఇలా జరుగుతుంది, జంగటానికి ఏదో జరుగుతుంది, చాలా మంచి జరుగుతుంది అని చెప్పనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము। సింహవాహిని, స్వేదవదనం, దసరా పండగ నాడు దుర్గమ్మ విగ్రహానికి చెమటలు పట్టడం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇప్పుడు ఇదే జంగారెడ్డిగూడెంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది।